తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన September 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నిమిషాలకు. స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు. రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం అద్భుతమైన మాటను ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరలోకము నుండి కేవలము నీకు అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే నిర్గమాకాండం 10:28-29 మనం చూస్తే అద్భుతంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. Exodus 10:28-29. గనుక ఫరో నా యుద్ధ నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఎక్కును చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనెక్కను నీ ముఖము చూడను. నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటి పాస్టర్ గారు, ఇదేంటి వాగ్దానం ఇలాగ ఉందేంటి అని అనుకుంటున్నారా? ప్రకటించిన దేవుడు అద్భుతంగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఫరో అంటే రాజు, మరి ఐగుప్తు దేశానికి రాజు ఉన్నటువంటి ఫరో ఇస్రాయేలీని బానిసలుగా పెట్టుకుని బానిసత్వంలో ఉంచేసాడు. వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. దేవుని యొక్క కృపను బట్టి, పిలుపును బట్టి మోషే అనే ఒక దైవజనుడు వెళ్ళి ఆ రాజైన ఫరోని మరి ఎదిరించి ఎన్నో దేవుని అద్భుతాలు అక్కడ చూపించి ఆ ప్రజలందరినీ కూడా విడిపించడానికి వెళ్ళినటువంటి గొప్ప యోధుడు మోషే. ప్రియులరా, ఈ మోషే కొన్ని విషయాలు రాజు దగ్గర తెలియపరుస్తాడు. ఏంటంటే మేమందరము వెళ్ళి మరి దేవునికి బలియర్పణ చేయాలి, మేము ఇలా చేయాలి అలా చేయాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటే, సరే ముందైతే మీరు వెళ్ళండి, నేను మీ పిల్లలను పంపించను, ముందు మీరు వెళ్ళి బలియర్పణ చేయనంటే, లేదు లేదు మేము బలియర్పణ చేయాలి, మా పిల్లలు మాతో ఉండాలి, సరే అయితే మీరు మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ యొక్క గొర్రెలు గొడ్డలు రెవెన్యూ మీ ఆస్తి అంతా కూడా నా దగ్గర ఉండాలి, ఇది కూడా ఉంటే మీరు వెళ్ళిపోతారన్నాడు. లేదు లేదు మేము ఆ యెహోవా దేవునికి బలియర్పణ చేయాలి, మా గొర్రెలు గొడ్లు మాతో ఉండాలి, మా పిల్లలు మేమందరం యెహోవా దేవునికి అర్పణ చేయాలి అని చెప్పినప్పుడు, మీరు 3 దినాలంత ప్రయాణం అంత దూరం వెళ్ళి చేయాలి కదా, అక్కడి నుంచి అలాగే మీరు జంప్ అయిపోతారేమో, నేను మిమ్మల్ని వదలను అనేవాడు. వదలనంటే కుదరదు మేము వెళ్ళాలన్నాడు మోషే. అప్పుడు చివరికి మోషే కొన్ని కార్యాలు జరిగించడం ద్వారా ఫరో ఇంకేం చేయలేక, సరే వెళ్ళండి, వెళ్తున్నారు, ఎంత మాట్లాడతాడంటే వెళ్ళండి, వెళ్ళిపోండి, ఒకడు గుర్తుపెట్టుకో, నా ముఖం ఎక్కడో చూడవద్దు, నీవు నా ముఖం చూచి దినమున మరణమవుతావు అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరే, నేను ఇక నీ ముఖం చూడను. నేను ఏంటి పదే పదే నా ముఖం చూడవు, నీ ముఖం ఎందుకు చూడాలి, మేము నీ దరిద్ర ముఖాన్ని ఎందుకు చూడాలి, ఇంకా దరిద్రం వైపు ఎందుకు చూడాలి, మాకు దేవుడు విడుదల ఇచ్చాడు, మళ్ళీ మేము నీ వైపు ఎందుకు చూడాలి, మళ్ళీ వెనక్కి ఎందుకు రావాలి, మేము మాకు నీతో పని లేదు. రాజు అంటాడు, మళ్ళీ నన్ను చూడవు, మళ్ళీ అంట చూడకూడదనే కదా మహానుభావ, నీ ముఖం చూడకూడదనే, మేము కానాను దేశానికి వెళ్ళిపోవాలనే కదా, మా దేవుడు మాకు మార్గము సరళం చేస్తున్నాడు, సరే నువ్వు అన్నది సరే. ఫరో అంటున్నాడు, నువ్వు అన్నది సరే, వెళ్ళు కానీ మళ్ళీ నువ్వు ఆ ముఖం నువ్వు చూడవు, చూసిన రోజు చనిపోతావు అన్నాడు. నీ ముఖం చూడవలసిన పని నాకు లేదు. ఎంత మంచి మాట అంటాడు మోషే, నీవు అన్నది సరే, ఎస్ ఓకే నువ్వు అన్నది సరే, ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే అందుకు మోషే, నువ్వు అన్నది సరే, నేను ఇక నీ ముఖము చూడను, నేను
ప్రియులరా, ఈ వాగ్దానం ఏంటంటే ఇంతకాలము ఆర్థిక సమస్య మిమ్మల్ని భయంకరంగా పట్టి పీడించిందేమో, రోగము మిమ్మల్ని ఆవరించి కృంగదీసిందేమో, మానసిక క్షోభం మిమ్మల్ని కృంగదీస్తుందేమో, దాని నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఫరో ప్లేస్లో మాట్లాడేది రోగము, ఆర్థిక సమస్య, అన్యాయము, కోర్టు సమస్యలు, మళ్ళా నా వైపు రావా, మళ్ళీ కేసులు ఇరుక్కోవా, మళ్ళీ రోగంలోకి రావా, రోగం రాదా నీకు, నీవు అన్నది సరే, ఇక నీ వైపు మాకు సంబంధం లేదు, నీ ముఖం చూడవలసిన పని లేదు. ప్రియులరా, మీరు ఇక రోగం వైపు మీరు చూడరంతే. ఏ రోగం నిన్ను వెంబడించి నిన్ను గలిబిలి చేసి కలవరానికి గురి చేస్తుందో ఆ రోగము నుండి విడుదల యేసు నామములో, ఆమెన్. మీరు చెప్పండి, నీవు అన్నది సరే, నీ ముఖం నేను చూడనంతే. చెప్పండి, ఓ రోగమా నీ ముఖం నేను చూడను, ఓ అన్యాయమా ఏసునామంలో ఇక నీ ముఖం నేను చూడవలసిన పని లేదు. నేనేది చూస్తాను అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశము వాగ్దాన భూమి నేను చూస్తాను. ఆమెన్. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఏ ఆశీర్వాదాన్ని, ఏ వాగ్దానాన్ని, ఏ వ్యవస్థని, ఏ దీవెన మార్గాన్ని దాచిపెట్టాడో దానివైపు నువ్వు చూస్తున్నావు. సమయం ఆసన్నమైంది, ఇక మీదట కీడు విడిచిపెట్టి ఆశీర్వాదములు అడుగు పెడుతున్నావు. ఆత్మతోడును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటి ఇది, ఎలాగొస్తుంది, ఎలా జరుగుతుంది అనుకున్నాను. ఒక చోట ఒకళ్ళు ఒక స్థలం విషయంలో అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే ఆ భూమి గల వాళ్ళు అనుకున్నారు, ఈ భూమి ఇంకా మా చేతిలో లేదు, దుష్టులు చేతిలోకి వెళ్ళిపోయిందని వదిలేసుకున్నారు. ఓ రోజు నాతో మాట్లాడారు, ఈ భూమి ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, ఇంకా వదిలేసుకున్నట్టే ఇది, మమ్మల్ని రానివ్వలేదు, పోయిందన్నారు. నేను అలాగెందుకు పోతుంది, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేసి ఆ భూమి ఎవడు కబ్జా చేశాడో వానితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు అన్నాడు, నువ్వెవరు అన్నాడు. నేను ఎవరైతే ఏంటి, ఆ భూమి వాళ్ళకి ఇచ్చేసే అన్నాను. ఆడ నన్ను పెద్ద ఆఫీసర్ అనుకున్నట్టు ఎత్తుకి, ఆ మనుషుడు ఎవరు మీరు అన్నాడు. నేను ఎవరో ఒకతే నేను తర్వాత చెప్తాను, నీకేం కావాలి నేను చేస్తాను, ముందాల భూమి వాళ్ళకి ఇచ్చేసే అన్నాను. వెంటనే దొరా నువ్వు వచ్చావు, నువ్వు చెప్తున్నావు ఇచ్చేస్తున్నానని వదిలిచ్చాడు. అక్కడే అధికారులను పిలిచి కొలతలు వేసి తీసేసుకొని అవన్నీ అలకిచ్చేసాం. ఆ భూంగల వాళ్ళు వచ్చి 23 సంవత్సరాల నుంచి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, ఎవరి వల్ల కాలేకపోయింది, మీరు ఒక్క మాట చెప్తే ఇలా జరిగిపోయింది ఏంటన్నారు. అదే ప్రార్థనా శక్తి అన్నాను. వారు నాకు పెద్ద కానుక ఇచ్చారు అలా. ఆమెన్. హల్లెలూయా. చాలా పెద్ద కానుక ఇచ్చారు. ఆ కానుక ఏమైందంటే, ఈ అప్పు కట్టిందంతా పోయిందంతే. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా, మామూలు వాళ్ళం కాదు మనం, క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళం మనం. ఆమెన్. బహుశా జేబులో డబ్బులు ఉండకపోవచ్చు, నీ పర్సులో ఉండకపోవచ్చు, ఇంట్లో ఉండకపోవచ్చు, అవకాశాలన్నీ డ్రై అయిపోయి ఉండవచ్చు, ఏదో ఒక సమయము నీ ప్రార్థన దీవెనగా మారిపోతుంది, నీ మాట దీవెనగా మారుతుంది, నీ మాటే ధనముగా మారుతుంది. ఎన్నో అద్భుతాలు మీరు చూడబోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులరా, మిమ్మల్ని ఏదో భ్రమలో పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఓదార్చే దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి. సంవత్సరముల పంట మరలా మీకు వస్తుంది. ఆమె సాక్ష్యం చెప్పింది, మీకు వినిపిస్తాను. ఆ 16 క్వింటాలు పండించిన వాళ్ళందరూ ఈ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వేం చేసావు అన్నాడట ఒకడు. ఆమె అన్నదట, నేనేం చేస్తాను, నేను దేవుని మీద భారం వేసాను అందట. ఏమన్నది, దేవుని మీద భారం వేసాను. ఇంకొకడు అన్నాడు, రే చేనులో బలం కాదురా, మనిషిలో బలం దమ్ము ఉండాలిరా అన్నాడట. చేనులో దమ్ము కాదు, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడట అన్నాడట. ఆమె అన్నదట, చేనులో దమ్ము కాదయా, దేవునిలో దమ్ము ఉండాలి. ఆమెన్. చూడండి ఆమె ఎలా చెప్పిందో. మేము మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము, మా గాడి అది చాలా పల్లం అంట, మాకైతే తెలియదు. ఇప్పించారు ఎవరో, 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేని కాడికి. చూస్తే చాలా బాధ వేసింది, అంత పల్లం అల్లే ఉంది. ఒందులే ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే
బాధేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయింది అంటూనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది అంతా చేను, పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే ఈ మా ఆయనగారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను ఏం కాదు, మనం దేవుడు పెట్టిన దేవుడు నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరోలు పెట్టి మున్నంగి వచ్చాము పొన్నికల నుంచి అమ్మగారి ఊరు మున్నంగి కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి, మునిగిపోయి నా నీళ్ళు ఏమీ కావు అనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి నీళ్ళు ఇస్తానని చెప్పి ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా, ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు, ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరిగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక ఇల్లు ఏదో లే పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తాం, చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరానికి అలా నా ఆయన చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు ఏమేసావు ఏమేసావు చేను కంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు చేలో దమ్ము కాదురా మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను మనుషులు దమ్ము కాదు దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక అని నేను మేమిద్దరం అనుకున్నాం మా భర్త నేను. దమ్ము ఎవరిది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ కుడి చేయి ఇలా గుప్పుడు మూసి పైకెత్తి చెప్పండి, తల పైకెత్తి. దమ్ము ఎవరిది? మిడతలదా? మీ తోటికోడలదా? మీ అత్తగారుదా? మాంగారుదా? కాదు కాదు, ఎవరిది? నా ఏసయ్యది అని చెప్పండి. మన ఏసయ్యది ఏసు దమ్ము ఉన్నవాడు. ఆమెన్, ఆమెన్. ఈ రోజు నుండి మరలా మీరు లెక్క చూసుకోండి, ఒకవేళ పంటలైనా వ్యాపారాలైనా ఈ వాక్యము మీ ఇంట్లో పెట్టుకుని రిపీట్ రిపీట్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అని యూట్యూబ్ కొడితే వస్తుంది. ఈ మాట మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఎలాగ ఆశీర్వదించబడ్డారో ఆస్తికర్తలుగా మారి ఘనముగా క్రీస్తు జన్మ వేడుకలు మనం చేసుకోబోతావు. ఆమెన్. ఏమన్నాడంటే అక్కడ సంవత్సరంలో ఏమి తినే అంటే గొంగలు పురుగులు, పసర పురుగులు, మిడతలు. మనకు ఒకసారి ఖర్చు ఎలాగవుతుందో మనకు అర్థం కాదనమాట. అనుకోకుండా అస్సలు ఖర్చు పెట్టకూడదని పర్సలో పెట్టుకుని పైన ఇలా పెట్టుకుని కింద పెట్టుకుని వెళ్తావు. సరిగ్గా అక్కడికి వెళ్ళాక నీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తావు అన్ని. ఒక్కొక్క ఆమె అనుకుంటుంది అందరిలో పాటు బస్ ఎక్కేసి టికెట్ తీయకుండా కూర్చోవాలనుకుంటుంది. దరిద్రం ఏంటంటే అందరూ మౌనంగా ఉంటారు, ఈమె తీయవలసి వస్తుంది. 9 సమయాలు ఖర్చు పెట్టకుండా దాటుకొస్తావు, 10వసారి 9 కంటే 18 రెట్లు ఖర్చు ఎక్కువైపోతుంది నీకు తెలియకుండా. నేను ఏంటి ఇలాగా తెలియకుండా ఇందులో పడ్డాను, అంత ఖర్చు అయిపోయింది, తెలియకుండా జారిపోయింది, అయ్యో నా డబ్బు జారిపోయింది. గొంగల పురుగులు తినేసిని, చీడ పురుగు ఎలా పుడుతుందో తెలీదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మాకు వ్యవసాయం ఉంది. నా తండ్రి నన్ను పొలం తీసుకెళ్ళారు. పొలం తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు అంతకు ఒక వారం రోజుల ముందు తీసుకెళ్ళారు. చాలా బాగా పండుతుంది అనమాట, అంటే పాలు వేసుకుంటుంది, ఏంటుంది పంట బాబా, ఇలా పాలు వేసుకుంటుంది, ఇలా తల వేసుకుంటుంది, పండిపోయి బాగా పండినప్పుడు ఏమవుతుంటే పంట ఇలా పడిపోతుంది బాబా అని చెప్పాడు. అలాగే నాన్న అన్నాను.
మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఆదివారం ఆరాధన అయ్యాక సాయంత్రం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే చేను అంత భయంకరంగా దోమ పట్టేసింది. నాన్నకి చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి భుజాన్ని టవల్ తీసి ఆ పొలం దగ్గర వేసి, అది అక్కడ 2 ఎకరాల పొలం, ఆ దోమ పట్టేసింది అనమాట. అక్కడ మోహకరించి నేను అలాగే చూస్తున్నాను. నాన్న ప్రార్థన చేశాను, ప్రభువా మరి పంట ఇది పాలేసుకుంటుంది, ఏంటుంది దోమ పట్టేసింది బాబు, మరి ఇంత దోమ ఉంటే ఇది పంట పాడైపోతుంది అని చాలా దుఃఖంతో ప్రార్థన చేసి, మీరు దీన్ని గద్దించండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మీరు ఈ దోమలను గద్దించండి, పురుగును గద్దించండి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే పోతుంది అని ప్రార్థన చేసేసి మళ్ళీ ఇద్దరం వచ్చేసాం. మనుషులను పురమాయించారు మందు కొట్టడానికి. మాకు మంచి మనుషులు ఉన్నారు, ఆ మనుషులు అందరూ వచ్చేసారు. ఆ స్ప్రేలు కట్టేసుకున్నారు, వాటర్ కలిపి మందు కలిపి కొడదామని చేలోకి వెళ్తుంటే చేలో ఒక్క దోమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేను ఇలాగా ఆ లోపల చూస్తే ఒక్క దోమ లేదు. పాస్టర్ గారు ఏమీ లేదండి. ఏమైపోయిందంటే ఆ దోమ దోమలాగా నీటిలో పడిపోయిందంతే. దేవుడు ఆకాశము నుండి మాట ఇస్తాడు ఆమె. హల్లెలూయా. మీ పంటలు ఈ సంవత్సరం బహుగా పండుతాయి. ఈ సంవత్సరము ఈ దినము నుండి మీ చేతులు కష్టార్జితం నిలబడుతుంది. ఎంత లాస్ అయిపోయారో ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరముల పంట దేవుడు మరలా మీకు అనుగ్రహించుచున్నాడు. మిమ్మును అవమానాస్పదముగా చేయడు ఆయన. ఆమేన్. మొన్న ఒక ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పాడు, 16 లక్షలు మిగిలింది మిరప తోట. అంతకు 2 సంవత్సరాలు ముందేసిన పంట 2 సంవత్సరాల పంట పండలే, నష్టమైపోయింది. మన కర్నూలులోకి అతను తైలాభిషేకానికి అందరూ వస్తుంటే ఒక పెద్ద మనిషి ఎండుమిర్చి బత్త మోసుకొచ్చేస్తున్నాడు. ఇదేంటి ఇలా వచ్చేస్తున్నాడు అనుకున్నాను. ఎండుమిర్చి బత్త పట్టుకొచ్చేసాడు. ఏమంటే దేవుడికి పట్టుకొచ్చేసాడండి. మా మిర్చి తోట బలంగా దేవుడు పండించాడండి అని. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, మీ ఇల్లు సిరిధాన్యాలతో అష్టైశ్వర్యాలతో దేవుడు ఆశీర్వదించుచున్నారు. ఇంతవరకు మీ శ్రమ మీకు ఫలించలేదేమో, దేవుడు ఒక ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. రాజమండ్రి ఒక భార్య భర్తలు ఎదురు వచ్చారు. ఏమైందమ్మా అన్నాను, ఏడుస్తున్నారు. ఏడవబోకండి, ఏమైందంటే వ్యవసాయం చేస్తున్నామండి, ఏం మిగలలేదు అసలు, అంత లాస్లో ఉందండి అంటే, ప్రార్థన చేసి అమ్మా నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వస్తుంది, భయపడకు, దేవుడు ఇస్తాడని దీవించి పంపిస్తే ఆ సంవత్సరం ఆ పంటను దేవుడు ఆశీర్వదించాడు. చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ చుట్టుపక్కల బంధువులు అందరూ అన్నారట, ఒక కాసు బంగారం కూడా నీ దగ్గర లేదని ఎగతాళి చేశారట. ఎంత గట్టిగా చెప్పండి. ఒక కాసు బంగారం కూడా లేదు, ఎందుకంటే వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడంలో ఉన్నదంతా పోయింది. వాళ్ళ బంధువులందరూ చిన్న చూపు చూస్తుంటే చివరికి తన భర్త 3 కాసులు బంగారం కొన్నాడట. ఎంత? 3 కాసులు బంగారం కొంటే ఆ 3 కాసులు బంగారం పట్టుకుని నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారండి 3 కాసులు బంగారం కొనుక్కున్నామండి, ఈ మధ్య కొంచెం అన్నీ మిగులుతున్నాయంటే. అన్నీ మిగిలితేయమ్మా నువ్వు ఆశీర్వదించబడుతావు అంటే, మొన్న 40 కాసులు సాక్ష్యం ఉంది ఏనండి. మళ్ళీ వచ్చింది, ఏం కావాలన్నాను. అయ్యగారండి వ్యాపారం చేసుకుంటున్నాం, బాగానే ఉందండి, మీరు మా గురించి ప్రార్థన చేసి ఏదైనా ఒక మాట సెలవివ్వండి, ఆశీర్వాదం మాట సెలవివ్వండి అంది. సరే నేను అన్నాను, ఓకే అయితే ఇప్పుడు మీకు 10 లక్షలు వస్తే తీసుకోండి అన్నాను. ఎంత? 10 లక్షలు వస్తే తీసుకో వ్యాపారంలో పోండి అన్నాను. ఆమె ఇదేంటి మా వ్యాపారం ఎంత, ఒకసారి ఈయన 10 లక్షలు వస్తాయి అన్నారేంటి, 10 లక్షలు ఎలాగొస్తే పోన్లే, 4 లక్షలు 5 లక్షలు వస్తాయేమో పోన్ దైవజండి అన్నాడు కదా, వస్తాయి అనుకుని వెళ్ళిపోయిందట. మొన్న వ్యాపారం చేస్తే కరెక్ట్గా 10 లక్షల లాభం మిగిలింది వాళ్ళకి. ఎంత మిగిలింది? 10 లక్షల లాభం మిగిలితే అది ఏం చేయాలి అర్థం కాక భార్యకి 10 లక్షలు పెట్టి బంగారం నాకు చేయించేసేట. ఇదిగో చూడండి, పట్టుకొచ్చాడు చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారా, పెద్ద బాక్స్ అట్టుకుని ఏదో సూట్ కేసు పట్టుకొచ్చాడు రాజమండ్రి ఆయన. ఏంటిది అన్నాను, అదేనండి మీరు 10 లక్షలు మిగిలితే అన్నారు కదా, 10 లక్షలు మిగిలిపోయిందండి, 10 లక్షలు పెట్టి బంగారం నగ చేయించేసానండి అన్నాడు. చూడండి వాళ్ళు సాక్ష్యం చెప్పింది ఆమె. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి.
మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి, వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పులు పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి, తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి, అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అయ్యండి ఒక్కసారి వెళ్దామండి. ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పులు పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు 4 బస్సులు దాన్ని కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి, అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదానండి. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుంటే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి, 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమిస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్కే మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారు ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగ అంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి తండ్రి. ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. ఆమె ఏమడిగింది బైబిల్లో ఒక అమ్మాయి, వాళ్ళ నాన్న ఏమడిగింది, ఏమడిగింది నాకు దీవెన దయచేయి. ఈమె వచ్చి మళ్ళీ మొన్న రీసెంట్గా, అయ్యా మళ్ళీ ఇంత మట్టుకు బాగున్నావు, మీ నోట అప్పుడు పలకండి, ఏమిస్తారు ఆశీర్వాదం పలకండి అంది. ఓకే వెళ్ళు 10 లక్షలు వస్తుందని. నా మనసు ఏంటంటే యేసుని నమ్మిన వారు తలగానే ఉంటారు, మీరందరూ బాగుపడతారు. నేను ఆదివారం అది ఆరాధన పెట్టడం అది నాకు దర్శనం కాదు, కానీ మీరు మీకు దగ్గరగా ఉన్న మందిరాలు మీ చర్చలకు వెళ్ళండి, మీరందరూ ఆశీర్వాదకరంగా వెళ్ళబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. నేను నా నోటి ఈ మధ్య కొత్తగా మాట దేవుడు నా నోటి పెడుతున్నా, నాకు తెలియకుండా నేను అనుకుంటున్నాను ఈ మాట చెప్పకూడదు, నాకే ఇంట్లో కింద ఉందనుకుంటున్నాను, కానీ దేవుడు చెప్పమంటున్నాడు మీ గృహాల దగ్గర ప్రతి ఒక్కరూ కొత్త కార్లు కలుగుతారు, సొంత కార్లు కలుగుతారు, పాడి పంటలు దీవెనగా ఉంటాయి, మీ ఇల్లు రక్షణ ఆనందంతో నిలబడబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము, గానుగులు పైగా ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్తున్నావు అంతే నువ్వు ఇక్కడ. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏడవోకు, అన్ని పాడైపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి అనుకుంటూ మర్చిపోయింకా, కొత్త సాక్ష్యము నీ నోట ఉండబోతుంది, కొత్త ఆరోగ్యము. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఏసయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు బాబు, నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తున్నా, నీ కొరకు జీవిస్తాను, నీలో నిలిచి ఉంటాను, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నీకోసం బ్రతికితే అన్నీ ఇస్తావు కదా, నాలో నీ ఉండవా, నీ అభిషేకము నాకు దయచేయి.
నాకు దూరంగా నువ్వు ఉంటే నేను జీవించలేను. ఎస్, నీలో నేను ఉంటాను బాబు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి నేడలా. మీకు ఏది ఇష్టమో అడుగుమన్నావు. బంధువులు తినేశారు, స్నేహితులు మోసం చేశారు, నమ్మిన వారు, కుటుంబీకులు, రక్త సంబంధాలు, ఏమైపోయినా అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా. అయినా నీ మనసు ఎరిగిన వాడు నీవు కోల్పోయినవన్నీ పట్టుకొచ్చిన చేతికి అప్పగిస్తున్నాడు. ఎవరు మోసం చేసినా కానీ అది వేరే దారిలో దేవుడికి ఇవ్వబోతున్నాడు. అది ఎలా రావాలో వస్తుంది, అది ఎలాగా పొందుకోవాలో నువ్వు పొందుకుంటావు. ఆత్మనికి తోడుంది. గొంగళ పురుగులు, చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు తినివేసిన పంట, సంవత్సరముల పంట, ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి దరిద్రం అనుభవిస్తున్నావు కదా. ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల దీవెన ఈ సంవత్సరమే బలముగా దేవుడిని చేతికి అప్పగించుచున్నాడు. సర్వ సమృద్ధి నువ్వు చూడబోతున్నావు. ఎక్కడి వరకు రెండు చేతులు పైకెత్తి ఆశీర్వాదం మీ చేతికి తాకినట్టుగా చేతులు ఇలా విడిచిపెట్టి హస్తము ఇలా పైకెత్తి ఆశీర్వాదమా నిశ్చయముగా నన్ను తాకును గాక, యేసు నామములో ఆశీర్వాదమునకు ప్రార్థించును గాక అని కేకలు వేయండి. సంవత్సరముల పంట, సంవత్సరముల వ్యాపారము, సంవత్సరముల దీవెన, సంవత్సరముల ఆరోగ్యము, దేవుడిని అప్పగించుచున్నాడు. హల్లెలూయా.